ఇప్పుడు మన ముందు తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ కుటుంబాల నుంచి మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించేసి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఏ పార్టీ టికెట్ ఆశించకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి జగన్మోహన్ శర్మ గారు ఉన్నారు వారితో రాజకీయ మార్పుల మీద పరిస్థితి మీద వారి అభిప్రాయం తెలుసుకుందాం ముందుగా జగన్మోహన్ శర్మ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందరి బ్రాహ్మణుల తరఫున మాకు తెలిసి మొట్టమొదట అభ్యర్థిత్వం ముందు చెప్పిన వారు మీరు మీ ధైర్యానికి ముందుగా అభినందనలు ఎందుకంటే బ్రాహ్మణ నాయకులు ఎలక్షన్లోకి రారనే ఒక నానుడి ఉంది అది మీరు పడగొట్టేసి ముందుకు వచ్చారు ప్రత్యేకంగా బ్రాహ్మణుల తరఫున మీకు అభినందనలు మీకు అక్కడ పరిస్థితి ఎలా ఉంది వేరే సంఘాల నుంచి ఏమైనా మద్దతు వస్తుందా మీరు చెప్పండి నేను కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని రద్దు చేసి 105 సీట్లు ప్రకటించి ఎలక్షన్లు ముందు వెళ్తున్నామని చెప్పిన తక్షణం నాటి నుంచి ఆనాడే వినాయక నవరాత్రాల కార్యక్రమం జరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే వారు చెప్పారో ఆ నాటి నుంచి కూడా ఈ నాటి వరకు అదే నాడు ఒక నిర్ణయం తీసుకొని సరే పార్టీ టికెట్లు ఆశించే వాళ్ళు ఆశిస్తారు సరే దాంట్లో భాగస్థులకు అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా వారు ప్రయత్నం చేస్తే రావచ్చు రాకపోవచ్చు కానీ మన బ్రాహ్మణ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు రెండోది ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు సరే బ్రాహ్మణుల ఉనికి ఏంది అని తెలుసుకోవడానికి నేను ముందుకు రావడం జరిగింది ఆనా గత 2 నెలల నుంచి కూడా మరి వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా మరి ముమ్మరమైనటువంటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఒక 5 పార్టీలు నాకు బీఫామ్ ఇవ్వడానికి కూడా రెడీ అయినాయి సరే వాళ్ళందరినీ కూడా నేను బీఫామ్ ఇప్పుడు అవసరం లేదు అవకాశం ఉన్నప్పుడు తీసుకుంటా అనడం జరిగింది దాంట్లో భాగంగా మరి నాకు మొన్న వరంగల్ జిల్లాలో ఒక చాలా పెద్ద ఘోరం జరిగింది ఆ ఘోరం కూడా ఏందంటే ఒక బ్రాహ్మణుడు ఒక ముష్కరుడు దాడి చేసి ఆ బ్రాహ్మణ్ణి కొట్టడం కొట్టిన నాటి నుండి హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ నుంచి బయలుదేరి మళ్ళీ నీమ్స్ నుంచి కూడా శవాన్ని తీసుకొని గాంధీకి గాంధీలో పోస్టుమార్టం చేసుకొని హన్మకొండకు వెళ్ళి దాన సంస్కారాలు అయిపోయి 12వ రోజు ఆశీర్వచనం అయిపోయేంత వరకు కూడా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరి వరంగల్ జిల్లాలో యజ్ఞోపవీత టీం అనే స్వచ్ఛంద సేవా సంస్థ మాది ఉంది మరి మా ఆర్గనైజేషన్లో చాలా బ్రహ్మాండంగా వారికి నివాళులర్పించడం ఆ విధంగా ఈ కార్యక్రమంలో కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా అన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు చేసుకుంటూ వేద పండితులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు మరి ఒక బీజేపీ రాజకీయ నాయకులు మాత్రం రావడం జరిగింది లాస్ట్ నాడు కేప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కూడా రావడం జరిగింది ఏదేమైనప్పటికీ బ్రాహ్మణ ఉనికి కాపాడుకోవడానికి నేను ఈ యొక్క మాధ్యమం ద్వారా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒకటైతే తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో బ్రాహ్మణులు ఎక్కడైతే అధికార పార్టీలు కానీ ఇంకా వేరే పార్టీలలో కానీ ఉన్నటువంటి మంతన శ్రీధర్ బాబు గారు కావచ్చు మరి మన ఉడతల సతీష్ గారు హుస్నాబాద్ నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా ఎన్వీఎస్ ప్రభాకరు ఉప్పల్ కావచ్చు రామచంద్రరావు మల్కాజ్గిరి కావచ్చు అదేవిధంగా ప్రతాప రామకృష్ణ గారు వెమ్లవాడ కావచ్చు వారు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే మన బ్రాహ్మణ సంఘ నాయకులు నిల్చున్నారో వారందరికీ కూడా బ్రాహ్మణులందరూ మరి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మరి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా వచ్చి మరి ఎక్కడెక్కడ బ్రాహ్మణులు నిల్చున్నారో ఆ బ్రాహ్మణులు గెలిపించే దిశగా కూడా మరి సంఘాలు ఏమైనా పార్టీలు ఏమైనా రాజకీయం ఏదైనా మన అభ్యర్థిని మనం గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని బ్రాహ్మణ సంఘ నాయకులందరినీ మరి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే ఎంతసేపు ఒకరి పల్లకి మోయడమే తప్ప మరి మనం కూడా పల్లకెక్కాలనే ఆలోచన రాజకీయంలో రావాలి మరి ఆ బ్రాహ్మణ సంఘ నాయకులందరికీ కూడా మరీ తెలియజేస్తున్నాను ఒక ఇండిపెండెంట్గా నేననే కాదు కర్ణం కార్తీకరావు గారు నిల్చున్నారు జహీరాబాద్ దగ్గర కొత్తపల్లి నుంచి అదేవిధంగా పోచంపల్లి రమణారావు గారు కూడా భువనగిరి నుంచి నల్గొండ జిల్లా నుంచి నిల్చున్నట్టు నాకు తెలిసింది ఇంకా ఎంతమంది బ్రాహ్మణ సభ్యులు ఉన్నారో సిరిసిల్ల నుంచి ఆవునూరి సతీష్ గారు ఎవరు వారు కూడా నిల్చున్నారు మురళీధర్రావు గారు నిల్చున్నారు ఇట్లా మనకు తెలియని వాళ్ళు కూడా ఇంకెంతమంది ఉన్నారో అతి త్వరలో లిస్టు కూడా తెప్పించుకుందాం 22వ తారీఖు నుంచి మరి 5వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా వారి వారి నియోజకవర్గంలో ఉన్న బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఆప్తులకు కానీ చెప్పి మరి వాళ్ళందరినీ ఓటేయించే విధంగా కూడా చేయవలసిందిగా బ్రాహ్మణ బంధువులందరినీ కోరుతున్నాను ఇది ఏదో కొంతమంది అనుకోవచ్చు ఇట్లా నిల్చొని కొంచెం పేరు ప్రఖ్యాతుల కొరకో లేకపోతే పైసలు దండుకొని చూసుకుంటారని అనుకుంటున్నాను అట్లాంటి పైసలకు ఆశపడే వ్యక్తిత్వం కాదు
బ్రాహ్మణ సంఘం ఉనికి కొరకు కూడా మేము నిల్చుంటున్నాం. గెలుపు ఓటమిలు దైవాధీనం, అది ఎప్పుడైనా కావచ్చు. ఎందుకంటే గత కర్ణాటక ప్రభుత్వంలో ఇండిపెండెంటే చాలా మంది గెలిచిండ్రు. మరి ఇలాంటి అవకాశం కూడా మరి తెలంగాణకు రావద్దు అనేది ఏం లేదు. మరి అట్లాంటి కూడా అవకాశాలు కూడా వచ్చి గెలుస్తారనే ఆలోచన మాకు ఎక్కడో మా సెన్స్ చెప్తుంది. కావున బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్రాహ్మణ బంధువులు ఎక్కడెక్కడ నిల్చుంటే వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిన అందరి బాధ్యత ఉంది. కాబట్టి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అందరు కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గెలిపించి మన బ్రాహ్మణ సత్తా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. నా పేరు వెన్నంపల్లి జగరూప శర్మ. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుని. శర్మ గారు, ఒక ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే సామెతను పట్టుకొని ఈదులాడే వాళ్ళు చాలామంది ఉంటారు బ్రాహ్మణులు, అనైక్యత అనైక్యత అని చెప్పి. కనీసం ఇటువంటి 5 సంవత్సరాలకు వచ్చే అవకాశంలో ముందొచ్చిన నాయకునికి విభేదాలు పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాలను, అలాగే మీరు కూడా అందరి సపోర్ట్ కావాలని మీరు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు మా తరఫున కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, బ్రాహ్మణుడు ఎవరు నిలుచుకున్నా వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి. రెండవది, సమస్యల మీద మీరు చేసిన సేవాభావం సత్యనారాయణ శర్మ గారి కార్యక్రమం మీద రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం బ్రాహ్మణులందరికీ తెలిసేటట్టుగా జరిగింది. మడమ తప్పుని వీరుడిగా మీకు తెలంగాణ సమాజంలో పేరు ఉంది. బ్రాహ్మణులతో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని కులాల నుంచి కూడా మీకు ఓట్లు పడి గాయత్రి అమ్మవారి ఆశీర్వాదంతో అఖండ విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఇది నా ఒక్కడి కోరిక కాదు, తెలంగాణ బ్రాహ్మణ్యం తరఫున మా కోరిక, ఆశీర్వాదం కూడా. రెండు. నమస్కారం.